కష్టములు ఎన్ని వచ్చినా అగదు ఈ పోరాటము, నష్టములు ఎన్ని కలిగినా అగదు ఈ పోరాటము, కష్టములెన్ని అగదు పోరాటము, నష్టములెన్ని కలిగిన అగదు పోరాటము, నా యేసుతో కలసి పోరాడుచున్నాను, నా యేసుతో కలసి పోరాడుచున్నాను, నిత్యము నేను పోరా
పోరాడుచున్నాను నిత్యము నేను పోరాడుచున్నాను ఇది ఆత్మీయ పోరాటము ఇది అనుబంధ పోరాటము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ భక్తి విషయాలలో మనం చూసినట్లయితే ఇది ఆత్మీయ పోరాటము. ఆత్మీయ పోరాటం అనేటువంటి ఈ పోరాటంలో క్రీస్తును కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లోకములో ఆయన బిడ్డలుగా జీవించటానికి శక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం చదువుకొని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6:9 మనం చూసినట్లయితే, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యాన్ని వింటున్న ప్రతి నీ ప్రజలతో నీవే మాట్లాడి ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా బలపరచమని, నా నోట మీ మాటలుంచి మీరే మాట్లాడమని యేసునామమున బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు శిష్యులు ఒకసారి ఆయనకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి అడిగారు. ఏమిటంటే, బోధకుడా, యోహాను శిష్యులకు యోహాను ప్రార్థన నేర్పినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పవా అని యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వారికి ప్రార్థన నేర్పటం ప్రారంభించాడు. ఈ లోకంలో ఎవరైనా కానీ దైవ సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు, పాస్టర్ గారు మాకు ప్రార్థన నేర్పండి అనేవాళ్ళు కొరతగా ఉన్నారు, అరుదుగా ఉన్నారు. మా పిల్లలకి కొరకు ప్రార్థన చేయండి, మా పొలాల కొరకు ప్రార్థన చేయండి, మా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి, మా బలహీనతల కొరకు ప్రార్థన చేయండి అనేవారు, దైవ సేవకులను ప్రార్థన చేయండి అనేవారు చాలామంది ఉన్నారు. కానీ పాస్టర్ గారు, నాకు ప్రార్థన రావట్లేదండి, నేను ప్రార్థనకు వస్తున్నాను కానీ ప్రార్థన చేసుకోవటం నాకు తెలియట్లేదండి, ఆ ప్రార్థన ఎలా చేసుకోవాలో నాకు నేర్పరా అనేటువంటి వాళ్ళు ఈనాడు సంఘాలలో, సమాజంలో, క్రిస్టియన్లో చాలామంది కొరతగా ఉన్నారు. యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని అడిగారు, బోధకుడా, మాకు ప్రార్థన నేర్పవా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన నేర్పుతూ ఫస్ట్ అంశములు ఏమన్నారంటే, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులరా, భూలోకములో ఉన్నటువంటి మానవునికి పరలోకములో ఉన్నటువంటి దేవుడు తండ్రి కావాలంటే, భూలోకములో జీవిస్తున్న మానవునికి వారు ఎవరైనా సరే, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇంకా ఏ తెగవారు, ఏ జాతి వారు, ఏ కులం వారైనా కావచ్చు, కానీ ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రికి భూలోకములో ఉన్నటువంటి మానవులు బిడ్డలు కావాలంటే, భూలోకములో జీవిస్తున్న ఈ మానవునికి కొన్ని అర్హతలు కావాలి. అర్హతలు లేకపోయినట్లయితే ఉద్యోగాలు రావు. ఒక బీఈడి చదివినటువంటి వ్యక్తులు ఆ అర్హతలు తీసుకొని వెళ్ళకపోతే టీచర్ పోస్ట్ రాదు. చూడండి, ఇంజనీర్ చదివినటువంటి వ్యక్తి తన అర్హతలు తీసుకొని వెళ్ళకపోతే, అర్హతలు చూపించకపోతే
ఆ జాబ్ అతనికి రాదు. అలాగనే భూలోకంలో ఉన్నటువంటి మానవునికి పరలోకమందు ఉన్నటువంటి ఆ దేవుడు తండ్రిగా ఆయనను మనం వర్ణించుకోవాలంటే, ఆయన మనలను బిడ్డలుగా ప్రేమించాలంటే, ఆయన బిడ్డలుగా మనలను ఆయన రాజ్యానికి మనలను స్వీకరించాలంటే, ఈ భూలోకములో తండ్రి అనటానికి భూలోకములో ఉన్న ప్రతి మనుషులకు కొన్ని అర్హతలు ఉండాలి. ఈ అర్హతలు నాలుగు నేను చూపించి నేను ఈ వాక్యాన్ని ఈరోజు నేను ముగించబోతున్నాను. జాగ్రత్తగా గమనించండి. మీ పనులు పక్కన పెట్టి, మీ సంబోధన సంభాషణలు పక్కన పెట్టి, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీకు ఇచ్చుచున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎవరు టీవీ ముందు కూర్చొని మాట్లాడుకోవద్దు, వ్యవహరించవద్దు. నా రెండు చేతులు జోడించి మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ముగించే వరకు దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. చూడండి, కొన్ని అర్హతలు మనకు కావాలి. పరలోకమందున్న మా తండ్రి అని మనం తండ్రిని పరలోక ప్రార్థన చేయాలంటే కొన్ని అర్హతలు మనకు కావాలి. ఒకటి, గలతీయులకు రాసిన పత్రిక 3:26 మనం చూసినట్లయితే, గలతీ సంఘానికి అపొస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు. 3:26 ఏమని రాస్తున్నాడు? యేసు క్రీస్తునందు విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, భూలోకములో జీవిస్తున్న మనము పరలోకమందున్న మా తండ్రి అంటే ఆయనకు మన తండ్రి, ఆయన మనకు ఎట్లా తండ్రి అవుతాడు, మనం ఆయనకు ఎట్లా బిడ్డలం అవుతాం, మనం ఎట్లా ఆయనకు కుమారులు కుమార్తెలం అవుతాం అనేది మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా పరలోకములో ఉన్నటువంటి ఆ దేవునికి మనము కుమారులము కుమార్తెలము అవుతాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసము ఎలా ఉంచాలి? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనేకమైన ఆర్థిక పరిస్థితులు వచ్చినా, అనేకమైన అవరోధాలు నీకు ఎదురైనప్పటికీ కూడా, నువ్వెప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి విశ్వాసములో నీవు నిలకడగా నిలబడతావో, విశ్వాసంతో నువ్వు జీవిస్తావో, అప్పుడే పరలోకములున్న ఆ దేవునికి భూలోకములో జీవిస్తున్న నీవు కుమార్తెలు కుమారులు అవుతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లే ఉంచి, ఏదైనా చిన్న శ్రమ వచ్చేసరికి, కష్టం వచ్చేసరికి, బాధ వచ్చేసరికి విశ్వాసాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి లోకంలో కలిసిపోయేవారు దేవుని బిడ్డలు అనిపించుకోవటానికి అర్హత వారికి లేదు. దేవుని కుమారులు కుమార్తెలు అనిపించుకోవటానికి అర్హత వారికి లేదు. నీవు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఈ భూలోకంలో నువ్వు జీవించాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఎన్ని అవరోధాలు నీకు ఎదురైనప్పటికీ ఏమాత్రం భయపడకుండా క్రీస్తుతో కలిసి నీవు పోరాటం కలిగి క్రీస్తులో నువ్వు నిలబడాలి. అప్పుడే నీవు దేవుని కుమారుడివి కుమార్తెవి అవుతావు. ఇది మొట్టమొదటి అర్హత. రెండో అర్హతను మనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8:14 మనం చూసినట్లయితే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులయుందురు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి, యోచించండి, వాక్యాన్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. భూలోకంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నీవు క్రైస్తవుడు కావచ్చు, నీవు హిందువుడు కావచ్చు, నీవు ముస్లిమ్స్ కావచ్చు,
నీవు ఏ తెగ ఏ కులానికి చెందిన వ్యక్తివైనా కావచ్చు, నీవు ప్రభు నమ్ముకొని ప్రభు సన్నిధికి వస్తూ దేవుడు నా తండ్రి అని చెప్పుకుంటూ ఈ లోకములో అర్హత లేకుండా జీవిస్తే ఆయన నీకు తండ్రి కాడు, నీవు ఆయన కుమారుడు కాదు, కుమార్తెవి కాదు. నీకు భూలోకంలో అర్హత కావాలి. ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. ప్రియా సహోదరి సహోదరుడా, ఆలోచించండి, నీకు పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. నువ్వు ఆత్మచేత నడిపించబడాలంటే నీవు ఆత్మను పొందుకోవాలి. రోమా సంఘానికి అపొస్తలుడైన పౌలు అన్నాడు 15:13 కాగా పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రోమా సంఘ విశ్వాసులారా, ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరలోకములో ఉన్న దేవునికి భూలోకములో ఆయనలో జీవిస్తున్నటువంటి నీవు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఈ లోకములో నీవు బ్రతకాలంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే ఆ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంది, దేవునికి ఇష్టముగా నడిపిస్తుంది, దేవునికి అనుకూలంగా నడిపిస్తుంది, దేవునికి విధేయత చూపిస్తుంది, సమాధానముతో ఐక్యతతో నీవు నడుస్తావు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు సమాధానము బంధం ఉంటుంది, నీకు ఐక్యత ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది. దేవునికి ఇష్టముగా దేవునికి ఇష్టురాలుగా ఇష్టుడిగా ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. అందుకనే రోమా సంఘానికి అపొస్తలుడైన పౌలు చెలవిస్తున్నాడు ప్రియులారా, ఏమనంటే ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పాడు. కనుక ఆత్మను పొందుకొని ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో ఈ లోకంలో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఆత్మ లేని వారు నా వారు కాదన్నాడు యేసుక్రీస్తు వారు. నువ్వు ఆత్మను పొందుకున్నావా? ఆత్మ కలిగి ఉన్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మానుసారంగా నీ జీవితం ఉందా? ఒక్కసారి సహోదరి సహోదరుడా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నువ్వు ఆత్మచేత నడవాలంటే ఆత్మను పొందుకోవాలి. ఆది అపొస్తలులు 10 ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నీవు కూడా ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మానుసారంగా నడిచినట్లయితే నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా అర్హత కలిగి ఉన్నావు. అప్పుడు నీవు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థిస్తే ఏంటి నా బిడ్డ అని చెప్పి ఆ పరలోకములో ఉన్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయపడతా ఉంటాడు. 3 మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5:9 మనం చూసినట్లయితే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూడండి ప్రియులారా, 3 ఏమిటంటే మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నామనే దానికి అర్థం, 3 ఏమిటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పి యేసయ్య కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ప్రసంగించినటువంటి అంశం ఇక్కడ రాయబడుతూ ఉంది. ఆయన యేసు ప్రభు తన శిష్యులకు ప్రసంగం చేస్తూ చెప్పిన మాట ఇది. కొండ మీద కూర్చొని ప్రసంగించిన ప్రసంగములో యేసుక్రీస్తు వారు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పాడు. చూడండి, ఈ లోకములో చాలామంది ప్రియులరా సమాధానం పరిచేవారు లేరు. సమాధానం లేకుండా చేసేవారు ఉన్నారు, కానీ సమాధాన పరిచేవారు లేరు. చూడండి, సమాధాన పడుట వేరు, సమాధాన పరుచుట వేరు. సమాధాన పడుట అంటే ఇద్దరు వ్యక్తులు గొడవలు ఆడుకున్నప్పుడు, పోట్లాట్లు ఆడుకున్నప్పుడు, వారు వివాదంతో మరి వారు ఒకరికొకరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ప్రియులరా వాళ్ళకి పశ్చాత్తాపం కలిగినప్పుడు, దేవుని యొక్క ఆత్మ వాళ్ళని ఒప్పింపజేసినప్పుడు ఇద్దరు వెళ్ళి, బ్రదర్ నా తప్పు క్షమించండి అని ఇద్దరు శాఖను తీసుకొని ఒకరికొకరు వారు తప్పులు ఒప్పుకోవటం ప్రియులారా.
దాన్ని ఏమంటారంటే సమాధాన పడుట అంటారు. కానీ ఇక్కడ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే సమాధాన పరచువారు ధనీయులు. అంటే ఒక భార్య భర్తలు పోట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరిని సమాధాన పరచాల, అన్నదమ్ములు జగడమాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిని సమాధాన పరచాల, లేకపోతే ఇతరులు పోట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిని సమాధాన పరచాల. ఈనాటి కాలంలో మనం చూసినట్లయితే భార్య భర్తలకు గొడవలు వస్తే భార్యకి చెప్పే మాట భార్యకి చెప్పేస్తున్నారు, భర్తకు చెప్పే మాట భర్తకు చెప్పేస్తున్నారు, ఇద్దరిని విడదీస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో పచ్చి గడ్డి బొగ్గుమనేటట్లు మంట పెట్టేస్తున్నారు. ప్రియులారా, అట్టి వారు ఎవరో తెలుసా? సర్ప సంతానం. వారు దేవుని యొక్క బిడ్డలు కాదు, దేవుని కుమారులు కుమార్తెలు కాదు, సర్ప సంతానము, సైతాను సంబంధులు. అన్నదమ్ముల మధ్యలో జగడాలు వస్తే అన్నకి చెప్పే మాట అన్నకి చెప్పేస్తున్నారు, తమ్ముడికి చెప్పే మాట తమ్ముడు చెప్తున్నారు, అన్నదమ్ముల మధ్యలో భేదాలు కల్పించి వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైనటువంటి అగ్ని సృష్టిస్తున్నారు. ప్రియులారా, సమాధాన పరచడం లేకుండా వాళ్ళని వేరు చేసేస్తున్నారు, వాళ్ళ మధ్యలో అగ్ని సృష్టిస్తున్నారు, వాళ్ళిద్దరికీ ఇంకా వైరం ఎక్కువయ్యేటట్లు ఇంకా కక్ష పెరిగేటట్లు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులరా, అలాంటి వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అవుతారా? కారో, నువ్వు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఈ లోకంలో బ్రతుకుతూ తండ్రి నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేసి అడిగితే ఆ తండ్రి నా బిడ్డ నా కుమారుడు అని చెప్పి నీకు సహాయం చేయాలంటే ఈ భూలోకంలో సమాధాన పరిచే అర్హత కలిగి ఉండాలి. నువ్వు సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలి. సంఘములో ఏదైనా ఎవరికైనా సమాధానం లేనప్పుడు సమాధాన పరచాలి. ప్రేమైన సహోదరి సహోదరులరా, ఇలాంటి అర్హత నీకున్నదా? ఇలాంటి స్వభావం నీకున్నదా? ఇలాంటి ఉద్దేశాలు ఇలాంటి మంచి మనసు నీకున్నట్లయితే పరలోకమందున్న మా తండ్రి అని నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే నువ్వు అర్హత కలిగి ఉన్నావు కనుక భూలోకంలో, నువ్వు ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవిస్తున్నావు, సమాధాన పరిచే వ్యక్తిగా ఉన్నావు కనుక ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. నాలుగు అర్హతను మనం చూసుకుందాం. చూడండి సహోదరి సహోదరులరా, మత్తయి సువార్త 5:44 మనం చూసినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చూడండి సహోదరి సహోదరులరా, ఒకసారి గమనించండి, ఈ టీవీ ముందు కూర్చొని ఈ టెలివిజన్ ద్వారా దేవుని సందేశాన్ని వింటున్న నా సోదరి సోదరుడు ఒకసారి గమనించండి, పరలోకములో ఉన్న ఆ తండ్రికి ఈ భూలోకంలో జీవిస్తున్న నీవు కుమారుడు కావాలంటే కుమార్తెవు కావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ శత్రువును ప్రేమించాల. శత్రువును ప్రేమిస్తున్నావా? శత్రువును చూస్తే కోపగించుకుంటున్నావా? నీ శత్రువును చూసి అసహించుకుంటున్నావా? నీ శత్రువును చూసి ద్వేషిస్తున్నావా? నీ శత్రువును చూసి నీవు ఇంకొక విధమైనటువంటి ఆలోచన తలంపు కలిగి ఉంటున్నావా? ఇంటి ముందుకు వస్తే నీ శత్రువు నీవు కోపగించుకొని నీ ముఖం వికారం చేసుకొని ద్వేషిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు నమ్మినటువంటి ఆ ప్రభు అయిన దేవుడు శిలువ మీద ఆయన పలికిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు అని శిలువలో ప్రియులరా తల మీద ముళ్ళ కిరీటం పెట్టినటువంటి వారిని ముళ్ళ కొరడాలతో కొట్టి నాగల సాలువలే ఆయన శరీరాన్ని దున్నబడినటువంటి వారిని భయంకరంగా ఉమ్మివేసి తిట్టినటువంటి వారిని దూషించినటువంటి వారందరిని కూడా ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరిని క్షమించు అన్నాడు. నీ శత్రువును నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ శత్రువును క్షమించగలుగుతున్నావా? నీవు నీ శత్రువును ప్రేమించి నీ శత్రువును క్షమించగలిగితేనే పరలోకమందున్న తండ్రికి భూలోకంలో ఉన్న నీవు కుమారుడు అవుతావు, కుమార్తె అవుతావు. అందుకని యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగించిన దినాలలో ఆయన చెప్పాడు, సహోదరి సహోదరుడా, ఏమన్నాడు తెలుసా? పరలోకమందున్నటువంటి మీ తండ్రికి మీరు కుమారులు అగినట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పాడు. శత్రువును ప్రేమించే స్వభావం నీకున్నదా లేదా ఒకసారి ఆలోచించండి. నీ శత్రువు కనపడినప్పుడు ప్రేమించే మనసు,
నీ శత్రువుని ఎదుట పడినప్పుడు ప్రేమించే మనసు నీకున్నదా లేదా ఒక్కసారి తలంచండి, ఒక్కసారి యోచించండి, అబ్జర్వేషన్ చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా. నీవు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా ఈ లోకములో జీవించటానికి అర్హతలున్నాయి. ఒకటి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రెండవది, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి. మూడవది, సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి. నాలుగవది, నీ శత్రువును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఇలాంటి అర్హతలు లేకుండా, ఇలాంటి స్వభావం లేకుండా పరలోకమందున్న మా తండ్రి అంటే ఆ ప్రార్థన చేయటానికి నీకు అర్హత లేదు, ఆ ప్రార్థనకు ఫలితం లేదు. ఆ ప్రార్థన నువ్వు చేసినా పరలోకమందున్న మా తండ్రి అన్న ఆయన తండ్రి కాడు, నీవు ఆయన కుమారుడు కుమార్తె కూడా కాదు. ఆ ప్రార్థన వ్యర్థమైపోతుంది ప్రియులారా. కనుక పరలోకములో నా దేవునికి నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఉంటే ఈ భూలోకంలో నువ్వు ఏదడిగినా కూడా ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆయన పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని నీకు అప్పగిస్తాడు. ఆ దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఆ దేవుని యొక్క ప్రేమ ఆదరణ నీ మీద ఉంటుంది. నిత్యము దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. భూలోకంలో నిన్ను హెచ్చించుకుంటాడు, పరలోక రాజ్యాన్ని నీకు స్వతంత్రం చేస్తాడు. ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే అర్హతలు కలిగి బ్రతకమని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ మైడా, యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూలోకములో ఉన్నటువంటి మేమందరము కూడా నీ కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఈ లోకంలో మాకు కొన్ని అర్హతలు కావాలి తండ్రి. అర్హత లేని భక్తి గుడ్డి భక్తినైనా, అర్హత లేని ప్రార్థన వ్యర్థమైపోతుంది, అర్హత లేని క్రైస్తవ జీవితాలు ఫలించవు ప్రభువా. నీ యొక్క దృష్టిలో ఈ లోకములో జీవిస్తున్న మేము అర్హతలు కలిగి ఉండటానికి ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యం వింటున్న నీ ప్రజలందరినీ దీవించండి. వారి బలహీనతలు, శోధనలు, కష్టాలు, సమస్యలు అన్నింటిలో నుంచి విడిపించండి. భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారికి సమాధానం కలగ చేయండి. బలహీనతలతో శోధించబడుతున్న వారిని విడిపించండి. యేసునామములు విడుదల పొందునుగాక. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, ఈ యొక్క మన్నా టీవీ యాడ్స్ను కూడా మీరు దీవించండి, అభివృద్ధి పరచండి. అనేక మంది ఈ యొక్క మరి నైనా మన్నా టీవీ వర్తమానాలు అందించుటకు అనేక సేవకులను మీరు దర్శించి ప్రేరేపించి ఇంకా ఈ యొక్క హ్యాడ్ను మీరు అభివృద్ధి చేసి మీరే దీవించమని ఇక్కడ మోకరించిన నీ ఎదుట కూర్చున్న నీ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా శుభాభివందనాలు.